చాలా మంది గార్డెనింగ్ సంబంధించి చాలా కంప్లైంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసుకోవాలో తెలియదు, కానీ ఇందులో ఉన్న వాళ్ళందరూ చాలా మంది తెలుసు బాగా గార్డెనింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాస్తవానికి చాలా బాగా చేసే వాళ్ళు ఉంటారు. చిన్న పల్లెటూరు వెళ్తే అద్భుతంగా గార్డెన్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. యూట్యూబ్ లో యాంకిల్ ఉన్నాడే, అందులో పెద్దవాడు అయితే మామూలు లేదు, అది అడిగిన వాళ్ళ ఇంట్లో వెళ్తే అందులో కూడా అంత మంచి మొక్కలున్నాయి. అక్కడ ప్రతి దాంట్లో ఎక్కువగా ఎప్పుకుని కానీ తర్వాత పెట్టుకేసిన ఇవ్వడం కానీ అలాగే వాటిని ఎట్లా అరేంజ్ చేయాలి, ఏ మొక్క పక్కన కంపానియన్ ప్లాంటింగ్ ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళు. ఆ రోజు నేను రాజీవ్ గురించి ఆ రోజు బర్త్డే ఫంక్షన్ పిలిచారు ఆ రోజు వెస్ట్ గోదావరి లో పిలిచితే ఆ తర్వాత ఈ బ్యాచ్ వచ్చారు గార్డెనింగ్ బ్యాచ్ అంత. ఒకసారి మా గార్డెన్ చూడండి వెళ్తే ఆ ఊళ్ళో దాదాపు 4 మంది పై గార్డెన్స్ అంటే చాలా మంది తెలియదు ఒకళ్ళు గార్డెన్ చేస్తున్నట్టు. కానీ వాళ్ళందరికీ ఏంటంటే పిక్చర్ పక్కలకి వెళ్తాను భయ్య దీనికి ఏం పని పడలేదా మా ఇంట్లోని మానేసి మొక్కలు పెంచుతున్నారు అంటూ ఉంటారు కదా. సో మొత్తం అందరూ చూస్తారు 4 మంది పైన ఉన్నారు గార్డెన్ చేస్తారు. చాలా చిన్న పల్లెటూరు లోపలికి రోడ్డు కూడా సరిగ్గలేదు అది, కానీ అందరూ మంచిగా పొలాలు ఆస్తి పొలాలు అట్లా ఉన్నారు అని పిల్లలందరికీ చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆ మొక్కలు పెంచు. అశోక్ గారికి అలాగే కరి రామారావు గారికి వేదిక ముందున్న ఒక 3-4 కిలోమీటర్స్ వెళ్ళి దాని ఆహారం తీసుకోవడానికి వెళ్తూ ఉంటాయి. ఆ వెళ్ళే క్రమంలో లేదంటే ఏదైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి వెళ్ళి పట్టణంలో కూర్చో కొంచెం ఇబ్బంది ఉంది. 2-3 కూడితే ఏం కాదు, మన తేనెగిలా బయట కూర్చే కొంచెం ప్రభావం కానీ ఈ పెట్టిన పెట్టే అన్ని నిర్వహిస్తారు ప్రాబ్లం కాదు. 4 కూర్చో మారడానికి ఎర్రస్ గార్డెన్ బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మన లైఫ్ స్టైల్ అంతా కూడా మారిపోయింది నేను చెప్పాలండి. నేను గతంలో రైతులు కావచ్చు లేదంటే పట్టణాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు అనేక ఇంట్లో అన్ని పనులు కూడా మన చేసుకున్నాడు. ఇంట్లో లేడీస్ కావచ్చు మగవాళ్ళు కావచ్చు అన్ని పనులు కూడా శారీరక శ్రమ చేసేవాడు. కానీ తర్వాత మనం అన్ని కూడా ఒకవైపు స్టవ్లు రావడం లేదంటే ఫ్రిజ్లు రావడం అన్ని రకాల వాషింగ్ మిషన్ కానీ అన్ని కూడా మనం శారీరక శ్రమ లేకుండా అన్ని అవంతరాలు పనిచేస్తాం. అందువల్ల కూడా మనకి మనం ఎంత మంచి కూడా తీసుకున్నా కానీ శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనేక సమస్యలు అయితే వస్తున్నాయి. పొలంలో కూడా వ్యవసాయం వల్ల కూడా చాలా మంది రైతులు వ్యవసాయ పొలంలోకి వెళ్ళేవాళ్ళు అలాగే గ్రామాల నుంచి పొలాలకు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు అదే లేడీస్ అయితే నడుచుకుంటూ వెళ్ళడం కానీ ఇంట్లో పనులు కానీ అన్ని వాళ్ళంతా వాళ్ళే స్వయంగా చేస్తున్నారు. మారడానికి ఎర్రస్ గార్డెన్ బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మన లైఫ్ స్టైల్ అంతా కూడా మారిపోయింది నేను చెప్పాలండి. నేను గతంలో రైతులు కావచ్చు లేదంటే పట్టణాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు అనేక ఇంట్లో అన్ని పనులు కూడా మన చేసుకున్నాడు. ఇంట్లో లేడీస్ కావచ్చు మగవాళ్ళు కావచ్చు అన్ని పనులు కూడా శారీరక శ్రమ చేసేవాడు. కానీ తర్వాత మనం అన్ని కూడా ఒకవైపు స్టవ్లు రావడం లేదంటే ఫ్రిజ్లు రావడం అన్ని రకాల వాషింగ్ మిషన్ కానీ అన్ని కూడా మనం శారీరక శ్రమ లేకుండా అన్ని అవంతరాలు పనిచేస్తాం. అందువల్ల కూడా మనకి మనం ఎంత మంచి కూడా తీసుకున్నా కానీ శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనేక సమస్యలు అయితే వస్తున్నాయి. పొలంలో కూడా వ్యవసాయం వల్ల కూడా చాలా మంది రైతులు వ్యవసాయ పొలంలోకి వెళ్ళేవాళ్ళు అలాగే గ్రామాల నుంచి పొలాలకు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు అదే లేడీస్ అయితే నడుచుకుంటూ వెళ్ళడం కానీ ఇంట్లో పనులు కానీ అన్ని వాళ్ళంతా వాళ్ళే స్వయంగా చేస్తున్నారు.